మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసినా ప్రచారం చేస్తా ఉన్నాడు ఆయన కమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని అజయ్ గారితో ఓడిపోయింది ఓడిపోయి ఇంత పోయి మూల కూర్చున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనని తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదాం అనుకున్నాం కానీ ఆయన వచ్చి అన్న నాకడ నా నియోజకవర్గం రిజర్వ్ అయ్యింది నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా పాలేరు కాపాడుకుంటా అంటే సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42,000 మేయర్స్ని గెలిపించినారు ఈ సత్యం మీకు తెలుసు ఓట్ వేసిందే మీరు నేను ఒకటే మాట్లాడుతున్నా నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకచిత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది సున్నా గుండు సున్నా ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేసినావు ఎవరు ద్రోహం చేసిండ్రు ఎవరు ఎవరికి నష్టం చేసిండ్రు బీఆర్ఎస్కి తుమ్మల అన్యాయం చేసిందా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర ఇవన్నీ మర్చిపోలేం ఇప్పుడొచ్చి అడ్డగోలుగా నోరు ఉంది కదా అని కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద అటు అజిత్ మీద అటు నామగారి మీద ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు ప్రజాస్వామ్యం కాదు అది అరాచకం అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.